హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో బాదుషాలు గుళ్ళగా జూసి జూసిగా చాలా రుచిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చాలా సులభంగా చేసి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అప్పుడే బాదుషాలను కూడా మీరు పర్ఫెక్ట్గా చేసేస్తారు ఫస్టు ఒక మిక్సింగ్ బౌల్లోనికి రెండు కప్పులు మైదా పిండి వేసుకోవాలి మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు ఇందులోనే చిటికడు ఉప్పు అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు బటర్ వేసుకొని కలుపుకోవాలి నూనెని మాత్రం అసలు వేసుకోవద్దు నూనె వేసుకోవడం వల్ల బాదుషాలు గుల్లగా రావండి కాబట్టి బటర్ కానీ నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలాగా చేసి చూస్తే మనకి ఇలా ముద్దలాగా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా పిండి కలిసినట్టు ఇలా పిండి ముద్దలాగా రాకపోతే మరో ఒక టీ స్పూన్ వరకు బటర్ వేసుకుని కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిలోనికి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చేతి వేళ్లతో కలుపుకోవాలి ఇక్కడ పిండిని కలుపుకోవడం చాలా ఇంపార్టెంటు పిండిని గట్టిగా ప్రెషర్ పెట్టకుండా చేతి వేళ్లతో స్మూత్గా కలుపుకోండి ఇలా కలుపుకుంటేనే బాదుషాలు లోపల పొరలు పొరలుగా గుళ్ళగా పాకాన్ని బాగా పెంచుకొని జూసీ జ్యూసీగా వస్తాయి ఇలా ముద్దలాగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి ఇరవై నిమిషాల తరువాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చేతి వేళ్ళతో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజు అంతా పిండిని తీసుకొని అరచేతిలో పెట్టుకొని రెండు చేతులతో రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండి బాల్ని అరచేతిలో పెట్టి మరో అరచేతితో స్లోగా ఒత్తుకోవాలి ఇలా కొద్దిగా ఒత్తుకున్న తర్వాత చూపుడు వేలితో మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి ఇలానే మిగతా పిండిని కూడా బాదుషాల్లా చేసుకొని పెట్టుకోవాలి బాదుషాలన్నిటినీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని రెండు కప్పులు పిండికి రెండు కప్పులు చక్కెర వేసుకోవాలి మనం పిండిని ఎంతైతే తీసుకుంటామో చక్కెర కూడా అంతే మోతాదులో తీసుకోవాలి రెండు కప్పులు చక్కెరకి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో చక్కరని కలుపుకుంటూ కరిగించుకోవాలి చక్కెర మొత్తం బాగా కరిగి ఇలా పొంగులాగా వస్తున్నప్పుడు చక్కెర సిరప్ని ఒకసారి చేతివేళ్లతో తీసుకొని చెక్ చేసుకోవాలి బాదుషాలకి ఎక్కువ చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా చేతివేళ్లతో చూసుకుంటే కొద్దిగా జిగురుగా అనిపిస్తే సరిపోతుంది చక్కెర సిరప్ ఇలా లైట్గా స్టిక్కీగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పెట్టుకొని వేడి చేసుకోవాలి లో ఫ్లేమ్లో నూనెని వేడి చేసుకోవాలి నూనె అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉండాలి అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదుషాలని ఆయిల్కు సరిపడినన్ని వేసుకోవాలి బాదుషాలని నూనెలో వేసుకున్న తర్వాత అవి పైకి తేలేంత వరకు మనం కదపకుండా అలానే ఉంచేయాలి బాదుషాలు ఇలా పొంగుతూ పైకి వచ్చిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాదుషాలని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటేనే పచ్చివాసన లేకుండా లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి చూడండి పొంగుతూ చక్కగా పొరల్ పొరలుగా చాలా బాగా వస్తున్నాయి కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాదుషాలని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బాదుషాలని ముందుగా చేసి పెట్టుకున్న చక్కెర సిరప్లోనికి వేసుకోవాలి బాదుషాలు వేసుకునేప్పుడు చక్కెర సిరపు వేడిగా ఉండాలి చక్కెర సిరపు చల్లారినట్టయితే మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని అప్పుడు బాదుషాలను చక్కెర సిరప్లోనికి వేసుకోండి బాదుషాలని చక్కెర సిరప్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి మనం రెండోసారి బాదుషాలను ఫ్రై చేసుకునేలోపు ఈ బాదుషాలు చక్కెర సిరప్ని చక్కగా పీల్చుకుంటాయి రెండోసారి బాదుషాలని ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ నార్మల్ హీట్కు వచ్చిన తర్వాత బాదుషాలని వేసుకొని ఫస్ట్ ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో అలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఎన్ని బాదుషాలు చేసుకుంటే అన్నిటిని కూడా పాకంలోనికి వేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేశారంటే పాకం చక్కగా పీల్చుకొని బాదుషాలు జ్యూసీ జూసీగా వస్తాయి ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి బాదుషాలు చేశారంటే బాదుషాలని మొదటిసారి చేస్తున్న వాళ్ళు కూడా స్వీట్ షాపుల్లో లాగా చాలా బాగా చేసేస్తారు చూడండి బాదుషాలు పొరల్ పొరల్గా జ్యూసీ జూసీగా గుళ్ళగా చాలా బాగా వచ్చాయి కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హీర్తి వంటిళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్